ప్రభు పేరట మీ అందరికి షలోమ్. సౌలు, నీకు జ్ఞాపకం ఉందా? నిన్ను రాజుగా చేయటానికి దేవుడు నన్ను పంపించాడు. జ్ఞాపకం ఉందా? ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందో తెలుసా? సౌలు మర్చిపోయాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా మర్చిపోయిన వాళ్ళు? 20 సంవత్సరాల క్రితము నీ స్థితి ఉండో జ్ఞాపకం ఉందా? ఏ పెట్టెతో, ఏ వస్త్రాలతో, ఏ చెప్పులతో నువ్వు ఈ ప్రాంతంలో అడుగు పెట్టావో జ్ఞాపకం ఉందా? ఒకవేళ మర్చిపోయినట్లయితే ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. రాజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడు, రాజా రాజా భిక్ష వేస్తే సంతోషిస్తాను రాజా. రాజు అతన్ని చూసినప్పుడు, ఎందుకు అతని ముఖాన్ని చూసినప్పుడు రాజుకు అతని పట్ల నమ్మకం కుదిరింది. ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? రాజా కష్టపడి పనిచేద్దామని ఆశ ఉన్నప్పటికీ పనిచ్చేవాడు ఎవడు నాకు లేడు. పనిస్తే చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను రాజా. అయితే నా దగ్గరికి రా, నీకు పనిస్తాను అని చెప్పి రోడ్డు పక్కన అడుక్కుంటున్న ఒక వ్యక్తిని రాజు తన రాజనగరిలో భవనంలో పని ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ భిక్షమెత్తుకుంటున్న వాడిని రాజు అంచెలంచెలుగా దీవించి అతని నమ్మకాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి అతన్ని ఏకంగా మంత్రిని చేసేశాడు. ఎప్పుడైతే ఆ భిక్షగాడు అడుక్కునేవాడు మంత్రిగా ఎన్నుకోబడ్డాడో చుట్టూ ఉన్నవాళ్ళు ఈ మంత్రి ఎక్కడ దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతాడా చూద్దామని చెప్పి తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా తప్పు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మంత్రి తన గదిలో రహస్యంగా తన గదిలోకి వెళ్ళి అటు ఇటు చూసుకుని ఎవ్వరూ చూడనప్పుడు నెమ్మదిగా వెళ్ళి తన బీరువా ఏదైతే లాక్ చేసి ఉంచుకున్నాడో ఆ బీరువాను నెమ్మదిగా తెరిచాడు. తెరిచి పైనుంచి కింద దాకా ఉన్నవన్నీ జాగ్రత్తగా చూసుకుని అమ్మయ్యా అని చెప్పి అనుకొని వాటి ఆ బీరువా లాక్ చేసి బయటకు వచ్చాడు. అర్థమైంది వీళ్ళకి, రాజుగారు ఎంతో నమ్మకంతో ఇతనికి రాజ్యంలో మంత్రిగా పదవినిస్తే రాజుగారి యొక్క ఖజానాన్ని దోచుకొని బంగారాన్ని వెండిని వైడూర్యాలను ఈ మనిషి లోపల దాచుకుని రాజును మోసం చేస్తున్నాడు. ఈ విషయం రాజు చెప్పాల్సిందే. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా అడుక్కునేవాడిని మీరు అడుక్కొనివ్వాల్సింది, అలాంటి అడుక్కునేవాడిని మీరు హెచ్చించి మంత్రిని చేస్తే వాడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మిమ్మల్ని దోచుకుంటున్నాడు. దోచుకున్న దాన్ని దాచుకుంటున్నాడు. మా కళ్ళతో మేము చూసాం. నిజమా? అతడు అలాంటి వాడు కాదే. అవును రాజా, మీరు అలా అనుకున్నారు, మేము అలా అనుకున్నాం, కానీ మా కళ్ళతో మేము చూసాం. ఏం చూశారు? ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంత్రము అతడు ఒక రహస్య గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి అందులో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని వజ్రాలను చూసి తన్మయం చెందుతున్నాడు. మిమ్మల్ని దోచేసుకుంటున్నాడు. రాజా రండే, వచ్చి అతన్ని పట్టుకోండి. సరే వస్తున్నాను పద అని చెప్పి రాజు వచ్చాడు. మంత్రి ఇంటిలో ప్రవేశించాడు. మంత్రి, ఎంత దుర్మార్గుడు నువ్వు, అడుక్కునే నిన్ను నేను నమ్మి మంత్రిని చేస్తే నన్ను ఇంతగా ద్రోహం చేస్తావా? నాకు ఏం చేశాను రాజా, ఏం చేశానని చెప్పి అమాయకంగా అంటావేమిటి? రా, నీ రహస్య గదిలోకి వెళ్దాం. ఎందుకు రాజా ఆ గదిలోకి? ఏ, ఎందుకు అంత భయపడుతున్నావు? భయపడటం కాదు రాజా, అది నా గది, అది నాకు సంబంధించిన గది, నాకే ఎదురు చెప్తావా? పద, అక్కడికి వెళ్దాం. భటులు మంత్రిని పట్టుకొచ్చేశారు. ఆ బీరువా ముందు నిలబెట్టు, తలుపు తెరువో. మంత్రి అడ్డుగా నిలబడి అంటున్నాడు, రాజా మీరు నా ప్రాణం తీసినా సరే తలుపు మాత్రం తెరవను. నా రాజ్యాన్ని దోచుకొని, నాకున్న సమస్తాన్ని దోచుకొని దాచుకొని మళ్ళీ తలుపు తెరవనని చెప్పి ధైర్యంగా చెప్తావా? పగలగొట్టండి. సైనికులు వచ్చారు, బీరువా పగలగొట్టేశారు. రాజు వచ్చి ఆ బీరువాలో ఉన్నటువంటి వాటన్నిటిని పైనుంచి కింద దాకా చూశాడు. రాజు ఆశ్చర్యానికి హౌదులు లేవు. వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బీరువాలో ఉన్న వాటిని చూసి నోటి మీద వేలు వేసుకున్నారు, ఆశ్చర్యపోయారు. రాజు వచ్చి మంత్రిని అంటున్నాడు, మంత్రి ఏమిటిది, ఎందుకు వీటన్నిటిని కూడా లోపల పెట్టావు, ఎందుకు వీటిని దాచిపెట్టావు? అప్పుడు మంత్రి అంటున్నాడు, అయ్యా నేను అడుక్కునేవాడిని, చిప్పబట్టుకుని అడుక్కునేవాడిని, అటువంటి నా మీదను మీరు కనికరపడి జాలిపడి నాకు ఒక పని చూపించి
ఆ పనిలో నేను కష్టపడి నమ్మకంగా జీవిస్తే నన్ను హెచ్చించి 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 ఎంతో నన్ను నమ్మి మంత్రిని చేశారు. ఈరోజు నాకంటూ ఏ లోటు లేదు. మంచి పదవినిచ్చారు, మంచి జీతాన్ని ఇచ్చారు, అన్నీ అనుభవిస్తున్నాను. కానీ ఎక్కడా నా గతాన్ని మర్చిపోతానేమో, ఎక్కడ నన్ను కనికరించి ఇంతగా నన్ను హెచ్చించిన మీకు ద్రోహం చేస్తానేమో, అలా ద్రోహం చేసి ద్రోహిగా మిగిలిపోతానేమో అనే భయంతోనే రాజా వీటిని నా బీరువాలో పెట్టుకున్నాను. ప్రతిరోజు ఉదయం వచ్చి వాటిని చూసుకుంటాను, ప్రతిరోజు సాయంత్రం పడుకోబోయే ముందు వాటిని చూసుకొని నేను విశ్రమిస్తాను. అదే ఎందుకని, నీకు ద్రోహం చేయకూడదని, నా స్థితిని నేను మర్చిపోకూడదని. ఇంతకీ ఆ మంత్రి ఆ బీరువాలో దాచిపెట్టిన బంగారము, వెండి, వజ్రాలు ఏమిటో తెలుసా? అతడు అడుక్కున్నాడే ఆ చిప్ప, అడుక్కున్నప్పుడు తాను ధరించాడే ఆ గొంగలి, అడుక్కున్నప్పుడు తన దగ్గర తోడుగా ఉందే ఆ కర్ర, ఆ మూడింటిని ఆ బీరువాలో దాచుకున్నాడండి. ఎందుకో తెలుసా? నా స్థితిని నేను మర్చిపోకూడదు. ఉదయము సాయంత్రము వాటిని చూసి ఇది నా స్థితి, ఇది ఒకప్పుడు నా బ్రతుకు, ఇటువంటి నన్ను ఈ రాజు కనికరించి హెచ్చించాడు. మర్చిపోకండి సహోదరులు, మర్చిపోకండి సహోదరులు, ఏ కొయ్యలో నుండి మనం చెక్కబడ్డామో, ఏ గోతిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఏ బండ నుంచి దేవుడు మనల్ని చెక్కాడో, మర్చిపోవడం అనేది ఎప్పటికీ క్షేమం కాదు. ఆనాడు సౌలు మర్చిపోయాడు తను ఒకప్పుడు గాడిదలను వెతుక్కుంటున్న వాడని, గురి లేకుండా గమ్యం లేకుండా జీవించాడని. అటువంటి గురి గమ్యము లేనటువంటి సౌలును దేవుడు కనికరించి సమయంలో పంపించి రాజుగా అభిషేకించి రాజ్యాన్ని ఇచ్చాడని సౌలు మర్చిపోయాడు. కాబట్టి సమయంలో జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. మర్చిపోవద్దు సహోదరి సహోదరులు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి మర్చిపోయి గర్వించి అతిశయించి ఊడిపడతావో, లేక కృతజ్ఞతాభావం కలిగి దేవునికి దగ్గరగా జీవిస్తావో, నీ ఇష్టం. దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే హెచ్చించబడతావు, గర్వించినట్లయితే ఊడి పడిపోతావు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కృతజ్ఞతాభావము కలిగి ఉన్న వాటిని బట్టి నిత్యము నీకు నాయన కృతజ్ఞులమై నిన్ను మహింపరచులాగున సహాయం చేయండి. కృతజ్ఞత కలిగి జీవించులాగున కృప చూపించండి. గర్వము నుంచి మమ్మల్ని విడిపించమని, గర్విష్ఠులుగా జీవించకుండా సహాయం చేయమని, కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.